can I? అరే రే చిన్న, నడరా పోదాం. ఆగరా ఒక్క 5 మినిట్స్ బా. దేనికిరా 5 మినిట్స్? రోజుకు అరగంట. అర్ధగంట డాక్టర్ అమ్మని చూస్తే కొలుకు మంచిదనరా. రే అవులాగా అనిరా నువ్వు. ఆడ పిల్లని చూడాలంటే ఇడ నాటకాలు వేసావేమ్రా. సెల్ఫిష్ ఫెలో, ఇప్పుడు నీ గురించే నడరా. నీ క్వశ్చన్ చెప్పనా? అరే భూమి మీద అమ్మాయి లేకపోతే మగాడికి కళ్ళు అవసరం లేదు తెలుసా? నీ బొంగులో ఫిలాసఫీ బండి స్టార్ట్ చేయముందు. నీకు ఎంత చెప్పినా అర్థం కదరా, అమ్మాయిని కలిస్తే ఒక నీకే తెలుస్తుంది. ఏం నడరా నాడు. ఇప్పుడు చూడు నీ క్లారిటీ వచ్చేది. ఇదే స్టేడియం. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. కుమే చదస్తున్నావు, ఇంకో గేమ్ ఆడొచ్చు కదా. బా ఇవాళ్ళకి చాలేవే, పద జీవికేకి వెళ్దాం. సినిమాకా? హా షాపింగ్కి. షాపింగ్? మా హౌస్ ఓనర్ కూతురు సీకేలో డ్రెస్ కొనిందే, అద్దరిపోయింది తెలుసా. పద మనం వెళ్ళి కొనేద్దాం. సీకేలో డ్రెస్ కొంటావా? హా అక్కడ అండర్ వేర్ కూడా 5,000 స్టార్ట్ అవుతుంది తెలుసా. అండర్ వేర్ 5,000 అంటే అసలు అమ్మాయిలు బట్టలు వేసుకోవాలా వద్దా? అంత వీళ్ళ వల్లే. అసలు భూమి మీద అబ్బాయిలే లేకపోతే అమ్మాయిలు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు తెలుసా. వాడు చాటింగ్ కోహ్లీ బ్యాటింగ్ లో ఉన్నప్పుడే అనుకున్నానే వాడు పెద్ద ప్లేయర్ అని, కానీ ఇంత ట్విస్ట్ ఇస్తాడు అనుకోలేదు. కామెడీగా ఉందా? వాడు నీ వల్లే నాకు తగులుకున్నాడు. అయినా ఇంత తేడాగా నీకు ఇక్కడ దొరికాడే. ఆన్లైన్లోనే ఇంట్లో ఇంటర్నెట్ ఉందని ఎవరితో పడితే వాడితో చాటింగ్ చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. మన ఇష్టంతో సంబంధం లేకుండా ఆడేసుకుంటారు, కొంచెం చనిపిస్తే వాడేసుకుంటారు. అంత టెన్షన్ పడికే వాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను కదా. నమ్మొచ్చా? క్యాండిల్ నమ్ముకుంటే వెళ్తురు వస్తుంది, ఈ శాండిల్ నమ్ముకుంటే ధైర్యం వస్తుంది. ఏడ్చావలే, ఎదవా అగ్గిపెట్టి జోకులు ఆపి వాడు నా జోలికి రాకుండా చూసుకో. వాడొచ్చాడో నువ్వు చచ్చావే. సర్లేవే. ఏంటంటే ఎతకుతా ఉన్నారు, నాకు చెప్తే నేను కూడా ఎతకుతారు కదా. నేను బయట ఉన్నా, రింగ్ ఒకటి కనిపించడం లేదురా, వెతుకుతున్నాను. రింగా? అంకుల్ గోల్ రింగా? అంత తెలివైన వస్తువులు ఇంట్లో వెతుకోవడం కరెక్ట్లే ఆంటీ, నేను వస్తాను. ఏంటంటే అది? మరి అదిగా చెప్పు, ఉంగరం ఏం చేశారు? అమ్మ తోడంటి సుబ్బుగాడు ఉంగరం తెచ్చేసి తాకట్టు మాత్రమే పెట్టారంటి. మరి చెత్తవదోలారా, వాడేదో ఉంగరం తీసుకొస్తే వెళ్ళి తాకట్టు పెట్టాడైనా బుద్ధి లేదా మీకు? తాకట్టు పెట్టడం బుద్ధి అవసరం లేదంటే, గోల్డ్ ఉంటే చాలు. తప్పు చేసి ఇంకొక ఏం చేస్తున్నా వాడిని? నొప్పిగా ఉందంటే జందు బామ్ రాస్తున్నాను. వాతావరణం కొంచెం తేడాగా ఉంది, ఏమైంది? నీ ఉంగరం పోయింది. నా ఉంగరం నా దగ్గరే ఉంది చూడు. అదేంటి, వీడు తాకట్టు పెట్టాడు కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు విడిపించుకొచ్చావు కదా. వీడు చెడిపోవడానికి ఇంకెవ్వరూ అవసరం లేదు, నువ్వు ఒక్కడ ఉంటే చాలు. అంకుల్ ఒక్క 10 నిమిషాలు ముందు వచ్చింటే పరిస్థితి ఇంకో లాగుండేది అంకుల్, చితక్కొట్టేసింది అంకుల్. మళ్ళీ ఇలాంటిది కానీ రిపీట్ అయితే మీ పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది, అర్థమైందా నీకు?